పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు అలాగే బైబుల్ మొత్తానికి మధ్యలో ఉన్నటువంటి వచనము కేంద్రము ఏంటో తెలుసా? 118:8 బైబుల్ మధ్యలో ఉన్నటువంటి వచనము ఏమిటి? ఆ వచనము, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది బైబుల్లో ఉన్న సెంటర్లో ఉన్న వచనము. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలో. మనం ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా మేలే జరుగుతుంది, కీడు జరగనే జరగదు. ఎప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినా నీకు మేలే జరుగుతుంది, కీడు జరగదు. ఎన్నిసార్లు నువ్వు మోకరించి ప్రార్థన చేసినా అన్నిసార్లు నీకు మేలు జరుగుతుంది, కీడు జరగనే జరగదు. నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ కష్టాన్ని వినవచ్చు కానీ కష్టాన్ని తీర్చలేరు. నీకున్న అనారోగ్య సమస్యలను గురించి నువ్వు చెప్పుకుంటుంటే అయ్యో పాపము ఎంత కష్టం వచ్చింది అని చెప్పి జాలి పడగలరు కానీ నిన్ను బాగు చేయలేరు. కానీ నేను ప్రకటించే ఈ దేవుడు నీ కష్టాన్ని వినడమే కాదు, నీ రోగం గురించి వినడమే కాదు, ఆయన నిన్ను బాగు చేయగలడు, ఆయన నిన్ను స్వస్థపరచగలడు. నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, వారి వల్ల నువ్వు అనుభవిస్తున్న నరకం కావచ్చు, అది నీకు ఎంత శ్రమతో కూడిన బాధతో కూడిన అయినప్పటికీ నువ్వు ఎంతమందికి చెప్పినా మనుషులను వాళ్ళు మార్చలేరు. కానీ దేవునికి చెప్పినట్లయితే ఆ దేవుడు ఎటువంటి దుర్మార్గుణ్ణైనా మార్చగలడు. మార్చేటటువంటి శక్తి దేవునికి ఉంది. నీ పరిస్థితులను మార్చగలిగిన, నీ ఆరోగ్యాన్ని బాగు చేయగలిగిన, నీకున్న సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగిన, నీకు శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ప్రసాదించగలిగిన దేవుని దగ్గరికి ఎందుకు రావు నువ్వు? దేవునికి ఎందుకు చెప్పుకోవు నువ్వు? దేవుని సన్నిధిలో ఎందుకు మొరపెట్టవు నువ్వు? ఓ ప్రశ్నను సూటిగా వేయనిస్తారా? ఈరోజు మన మధ్య సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్యలు లేవు అని చెప్పేది ఒకే ఒక్కరు ఎవరు? చచ్చిపోయిన శవం, దానికి ఏ సమస్య ఉండదు. నాసిక రంధ్రంలో ఊపిరి ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక సమస్య ఉన్నారా? మన మధ్య నాకే సమస్య లేదు అన్నవాడు ఉన్నాడా? ఎవరు ఉండరు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య కలిగి ఉన్నారు. అది ఆధ్యాత్మిక సమస్య కావచ్చు, పాపముతో కూడిన సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఉద్యోగంలో సమస్య కావచ్చు, వ్యాపారంలో సమస్య కావచ్చు, చదువులో సమస్య కావచ్చు, బంధువులతో సమస్య కావచ్చు. రకరకాల సమస్యలతో మనుషులు అల్లాడిపోతున్నారు. ఇన్ని సమస్యలు పెట్టుకుని ఉన్నావు, ఆ సమస్యల్లోంచి బయటపడాలి అనుకుంటున్నావు, కానీ విచిత్రం ఏమిటంటే నీ సమస్యకు పరిష్కరించగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర మాత్రం నువ్వు మోకరించావు, ఆయన దగ్గరకు వచ్చి నీ సమస్య చెప్పుకోవు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారందరూ ఏం పొందుకుంటారు? సంతోషం పొందుకుంటారు. ఈరోజు నీ దుఃఖానికి కారణం తెలుసా? నీ వేదనకు కారణం తెలుసా? నీ కన్నీటికి కారణం తెలుసా? నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మోకరించటం లేదు. కాబట్టి అడుగుతున్నాను సహోదరి సహోదరులు, మీరు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో మోకరించి ఎంతకాలమైంది? ఒక్కసారి ఆలోచించు. బైబుల్ సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించు వారందరూ. కొందరు అని లేదు, అందరూ. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషాన్ని పొందుకుంటారు. మనం అందరం సంతోషంగా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. మనం సంతోషంగా జీవించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించటం నేర్చుకోవాలి. మనం దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు మన జీవితాలను సంతోషమయంగా మార్చేస్తాడు. దేవుడు అనుగ్రహించే సంతోషం నాకు కావాలి అన్నవారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. మేము కష్టాల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా, ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితుల గుండా మేము వెళుతున్నప్పుడు
ఆయన నిన్ను ఆశ్రయించటం, నీకు ఆ కష్టాన్ని చెప్పుకోవడం, అది మాకెంతో ఆశీర్వాదం, సంతోషకరం. నీకు కాకుండా ఈ లోకంలో ఎవ్వరికీ చెప్పినా ఉపయోగం లేదు. నీ మీదే ఆధారపడి నీకు ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి నాయన సంతోషాన్ని సమాధానాన్ని దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.